ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శ్రీమతి మేడం సోనియాజీ ఆదేశాల మేరకు బద్వేలు ఉప ఎన్నికల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్య గారి మరణానంతరం వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించి క్యాండిడేచర్గా నన్ను కన్ఫర్మ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక సెట్ ఆఫ్ నామినేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయడం అయింది. ఆల్మోస్ట్ మరి అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేశాం. బి ఫామ్ ఫార్మాట్ మార్చి ఇవ్వమన్నారు, అది కూడా ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో దాన్ని కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మరి 2009-14 ఎన్నికల్లో మరి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబాన్ని మరి మాకు టికెట్ ఇవ్వడము, ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్నటువంటి మమ్మల్ని ప్రజా సేవలోకి తీసుకురావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ప్రజల మధ్యలోనే ఉన్నాము. 2009-14 వరకు ఎమ్మెల్యేగాను, 2014-17 వరకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ న్యూఢిల్లీలోను కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశీర్వాదాల మేరకు, అధిష్టానం యొక్క ఆశీర్వాదం మేరకు శ్రీమతి సోనియా గాంధీజీ మరియు రాహుల్జీ వారి యొక్క ఆశీస్సులతో మేము ఇంతవరకు పార్టీలో నమ్మకంగా కొనసాగుతూ ప్రజలకు కూడా నమ్మకంగా పరిచర్య సేవ చేస్తూ వచ్చినాం. కనుక ఈ సందర్భంలో మరలా ఈ అవకాశంలో మరి తప్పకుండా పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే మరి ప్రజలు నచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలు నచ్చినటువంటి నాయకులే మరి కంటెస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇంటెలెక్చువల్స్లో కూడా ఉంది. కాబట్టి మరి ఆ నేపథ్యంలో మేము కూడా కంటెస్ట్ చేస్తున్నాం. 2009-14 మరి ఈ నియోజకవర్గంలో మనం చేసినటువంటి పనిని మరి ప్రజలు మరొకసారి గుర్తు తెచ్చుకుంటారని, మరి ఈ బై ఎలక్షన్స్లో మరలా వారి యొక్క ఆదరాభిమానాలు నా మీద చూపించి వారి పవిత్రమైనటువంటి ఓటు వేసి మరి గెలిపించుకున్నట్లయితే మిగిలిన 2.5 సంవత్సరాలు తప్పకుండా వారి సేవలో మేము ఉంటాం. ఇంకా అప్పుడు మనం చేసినటువంటి 500 కోట్ల రూపాయల పనులు తప్పితే ఆ తర్వాత ఇంకా ఏ పని జరగలేదు నియోజకవర్గంలో. కాబట్టి మిగిలిన సమయం 2.5 సంవత్సరం అయినా తప్పనిసరిగా మరి మనం చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. మీరందరూ కూడా మీడియా కానీ ప్రజలు కానీ చూస్తున్నారు రోడ్ల దగ్గర నుంచి మిగతా పరిస్థితులన్నీ కూడా ఎట్లున్నాయో. ఈరోజు బద్వేలు నియోజకవర్గంలో బద్వేల్ మున్సిపాలిటీ బద్వేల్ రూరల్ ఈ ఏరియా అంతట్లో మంచినీళ్లు తాగుతున్నారంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 110 కోట్ల రూపాయలను మరి అప్రూవ్ చేసి మరి మంచినీటిని రోజు వచ్చేటట్లు, ప్రతి ఇంటికి కొలాయి ఉండేటట్లు, వీధుల్లో కొలాయి ఉండేటట్లు, మంచినీళ్ళు వచ్చేటట్లు.